ఏపీ గ్రాడ్యుయేషన్ నియోజకవర్గాల కోసం మార్చి 13వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 15న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పోటీ చేయనున్నారు. టీడీపీ బీజేపీ నుంచి వేపాడ చిరంజీవిరావు పీవీఎస్ మాధవ్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సీతారామరాజు సుధాకర్ను గెలిపించాలని అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ విజ్ఞప్తి చేశారు. చాలా కాలం తర్వాత బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమకు చట్టసభలో ప్రాతినిధ్యాన్ని కల్పించారని, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తమకు టికెట్ ఇవ్వలేదని ద్రోణంరాజు రవికుమార్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడెప్పుడో కరణం రామచంద్రరావుకు స్థానం కల్పించారని, ఆ తర్వాత ఎప్పుడూ బ్రాహ్మణులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పారు. చంద్రబాబు తన సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూశారని ఎమ్మెల్సీ ఎమ్మెల్యే రాజ్యసభ లోక్సభలకు పంపించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఇప్పుడు చట్టసభలో అడుగుపెట్టే అవకాశం దక్కిందని రవికుమార్ వ్యాఖ్యానించారు. ఉన్నత చదువులు చదివిన బ్రాహ్మణ నాయకుడు సీతారామరాజు సుధాకర్ను ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని, దీనికి తాము జగన్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. లోక సమస్త సుఖ్నభవంతు అంటూ సమాజ హితాన్ని కోరుకునే తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజకీయంగా ఉనికిని కోల్పోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ తమకు శాసనమండలికి వెళ్లే అవకాశం ఇచ్చారని, గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సీతారామరాజు సుధాకర్కు ఓటు వేయాలని ద్రోణంరాజు రవికుమార్ విజ్ఞప్తి చేశారు. గతంలో 33 మంది బ్రాహ్మణులు శాసనసభకు ఎంపికయ్యారని, ఇప్పుడు ఆ సంఖ్య 3కు పడిపోయిందని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో శాసనమండలికి ప్రాతినిధ్యాన్ని వహించే అవకాశం తమకు దక్కిందని పేర్కొన్నారు. చట్టసభలో బ్రాహ్మణుల ఉనికి లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశమని తాము ఖచ్చితంగా చెప్పగలుగుతామని ద్రోణంరాజు రవికుమార్ అన్నారు. రాజకీయంగా కూలుకోలేని దెబ్బ కొట్టారని, ఆ పరిస్థితిని గుర్తించిన వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రాహ్మణులకు 3 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలు 1 ఎంపీ స్థానాన్ని కేటాయించారని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు తమకు ప్రాతినిధ్యం లేకుండా పోయిందని అన్నారు. అగ్రకులాల్లో ఆర్థికంగా అత్యంత వెనుకబడి వర్గం బ్రాహ్మణులేనని వ్యాఖ్యానించారు.